నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవిరెడ్డి గారు ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వార్తలు వింటుంటే భయం వేస్తుంది చెదురుతున్న అమెరికా కళలు అమెరికాలో ఉద్యోగాలు ఊచకోత అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభం అంటే అమెరికా గురించో లేకపోతే యూకే గురించో ఎక్కువ వింటుంటాం బట్ ఇప్పుడు జపాన్ కి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి జపాన్ లో కూడా ఆర్థిక సంక్షోభం అక్కడ రావడం జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఏమైంది ఇట్లాంటి పెద్ద దేశాలకు అక్కడ ఎందుకు సంక్షోభం ఏర్పడింది ఈ ఆర్థిక సంక్షోభం వల్ల మరి ఆ దేశాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో ఫస్ట్ మనం ఈ ఆర్థిక సంక్షోభం అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఆ ఎకానమీ కానీ ఆ దేశం కానీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని మనం పూర్తిగా ఎప్పుడంటే మన జీడిపి మన ఏదైతే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుందో అది ఆ గ్రోత్ అనేది నెగిటివ్లో అంటే కంటిన్యూస్ గా టూ క్వార్టర్స్ నెగిటివ్ లోకి వెళ్ళిపోతే ఇంకా ఆ ఎకానమీ కానీ ఆ పర్టికులర్ ఆ దేశం కానీ మనకి వాళ్ళు రెసిషన్ లోకి వెళ్ళిపోయారని కానీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయారని కానీ మనం అంటాము సో ఆల్మోస్ట్ అది మనకి జర్మనీలో మనం రీసెంట్ గా చూసామండి సో దే ఆల్రెడీ ఇంటూ రెసిషన్ అని మనకి డిక్లేర్ చేశారు సో లైక్ వాళ్ళేంటంటే కంటిన్యూస్ గా టూ త్రీ క్వార్టర్స్ నుంచి జీడిపి అనేది నెగిటివ్ లో ఉంది సో నౌ ద జపాన్ అంటే ఇప్పుడు మనము జీడిపి గ్రోత్ చూసుకున్నట్లయితే నెగిటివ్ లోకి వాళ్ళు వెళ్ళారు సో దట్ ఈస్ అండ్ రీసెంట్ గా మళ్ళీ యూకే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మా మా జీడిపి గ్రోత్ వాళ్ళ జీడిపి గ్రోత్ కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది సో దే ఆర్ ఆల్సో ఇన్ టూ రెసిషన్ అఫిషియల్లీ అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి అంటే యూఎస్ ఆల్సో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్ అని ఎకనానమిస్ట్లు అందరూ చెప్తున్నారు సో దే ఆర్ ఇన్ టూ రెసిషన్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ ఇండికేటర్స్ అండి అంటే దీన్ని మనము గుర్తు అంటే ఆ రెసిషన్ వచ్చింది అని చెప్పడానికి దాని కారణాలు అనేవి మనకు చాలానే ఉంటాయి ఫస్ట్ విల్ అండర్స్టాండ్ మన టాప్ ఫైవ్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే ఆ జీడిపి అనేది ఒకసారి చూద్దాము సో యూఎస్ ఏంటంటే ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ తో టాప్ వన్ లో ఉంది ఆ తర్వాత చైనా ఎయిటీన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ తో మనకి సెకండ్ పొజిషన్ లో ఉంది ముందు ఏంటంటే ఈ జపాన్ ఉండేది థర్డ్ ప్లేస్ లో బట్ నౌ దే హావ్ స్లిప్డ్ ఇన్ ఫోర్త్ పొజిషన్ ఆ పొజిషన్ లోకి ఇప్పుడు జర్మనీ వచ్చిందండి నౌ జర్మనీ ఇంటూ ఫోర్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ తో అది థర్డ్ ప్లేస్ లో ఉంది వరల్డ్ లోనే అండ్ జపాన్ నౌ దే హావ్ స్లిప్డ్ ఇన్ టూ అండ్ ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్తో అది ఫోర్త్ ప్లేస్లో ఉంది మన ఇండియా ఫోర్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సో ఐ థింక్ ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాము సో మనం మనం పెట్టుకున్నాము ఏంటంటే లైక్ వీ విల్ బికమ్ థర్డ్ ప్లేస్ అండ్ వీ విల్ బీ ఇన్ ఫోర్త్ ప్లేస్ ఎంటైర్ ఎకానమీ అంటే వరల్డ్లోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అనేది సో వీఆర్ జస్ట్ వెరీ మచ్ నియరర్ జర్మనీ ఫోర్ పాయింట్ సిక్స్ థర్డ్ ప్లేస్లో ఉంటే మనం ఫోర్ పాయింట్ వన్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాము సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సీ అండి సో ఈ జీడిపి గ్రోత్ ఏ కంట్రీస్కి అయితే బాగుంటుందో వాళ్ళు ఈ ప్లేసెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఏ ఏ కంట్రీస్ అయితే ఈ జీడిపి గ్రోత్ నెగిటివ్కి వెళ్ళిపోతుందో దెన్ వీ విల్ సే దట్ దే ఆర్ ఇన్ టు రెసిషన్ చెప్పొచ్చు సో హౌ ఆర్ వీ రెడీ యాజ్ అన్ ఇండియన్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్స్ మన అందరం కూడా ఇక్కడ ఎకనామికల్గా ఎంత మనము ఈ రెసిషన్కి రెడీగా ఉన్నాము అసలు రెసిషన్కి రెడీ అవ్వాలి అనుకుంటే అసలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మన ఫైనాన్షియస్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ ఎలా చేసుకోవాలి సో ఆల్మోస్ట్ టూ కంట్రీస్ ఆల్రెడీ డిక్లేర్ చేశాయి అండ్ యూఎస్ అండ్ మనం మీరు అన్నట్టుగా ఎక్కడ చూసిన జాబ్ కట్స్ కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం అండి జాబ్ కట్స్ అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావచ్చు ఈ రెసిషన్ వల్ల కావచ్చు సో మనకి జాబ్ కట్స్ కూడా వస్తున్నాయి సో ఆర్ వి రెడీ ఫర్ దిస్ అంటే సో దెన్ వీ కెన్ సీ ఇన్ ఫైవ్ థింగ్స్ అండి ఫైవ్ పారామీటర్స్లో మనం చెప్పొచ్చు ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్ హ్యాబిచ్ హ్యాబిచ్యువేటెడ్ టు ద సేవింగ్స్ ఇది మనకు పోయిందండి అప్పట్లో ఏ సంక్షోభం వచ్చినా ఇండియా అనేది చాలా గట్టిగా ఎదుర్కొంటుంది ఎందుకు అంటే మన సేవింగ్స్ అనేవి చాలా హైయెస్ట్ ఉంది మంచి అలవాటు అండి అది అది పోయిందండి నవ్ లోయెస్ట్ ఇన్ ఫార్టీ ఇయర్స్ లోయెస్ట్ కు వెళ్ళిపోయాము సేవింగ్స్ లో సో నవ్ పీపుల్ ఆర్ నాట్ సేవింగ్ అండ్ మనం ఏంటంటే ఎక్కువగా ఈ డెట్ వైపే వెళ్ళిపోతున్నాం అంటే డెట్స్ క్రియేట్ చేయడంలోనే వెళ్ళిపోతున్నాం అది క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి పర్సనల్ లోన్స్ లేకపోతే మనకి హోమ్ లోన్స్ ఇలా డెట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం కానీ సేవింగ్స్ హ్యాబిట్ హ్యాబిట్ అనేది ఆ సేవింగ్స్ పర్సంటేజ్ అనేది చాలా వరకు వెళ్ళిపోయిందండి ఇప్పుడు బ్యాంక్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాయి మాకు డిపాజిట్స్ ఎక్కువ రావట్లేదు సో దిస్ ఈస్ హౌ ద ట్రెండ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా ఇండియాలో సో ఈ టైంలో ఇలాంటి సంక్షోభం వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం అండి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రెసిషన్ టు రియల్ ఎస్టేట్ ఈ రెసిషన్ కి రియల్ ఎస్టేట్ కి చాలా మనకి రిలేటెడ్ ఉందండి ఎందుకంటే మన సేవింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ ఫేవరెట్ ఎస్ ఎ క్లాస్ రియల్ ఎస్టేట్ లోనే మనకి పెడుతూ ఉంటారు సో ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఈ రెసిషన్ టైంలో దానిలో నుంచి మనం లిక్విడేట్ చేసుకోలేము ఏదైనా అవసరం అనుకోండి సడన్ గా దాంట్లో నుంచి బయటికి రాలేము అసలు అమ్మే వాళ్ళు ఉండరు కొనే వాళ్ళు ఉండరు సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ అండి ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మాకు ఒక క్లయింట్ వచ్చారు ఇప్పుడు మనం బాగా చూస్తుంది ఏంటంటే అది రెండు కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీని మన డాక్యుమెంట్లో నలభై లక్షలే చూపిస్తారు ఇంకా ఈ కోటి కోటిన్నర రూపాయలు ఏదైతే ఉందో అదంతా కూడా క్యాష్ వస్తుంది దాన్ని ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు మా క్లయింట్స్ వచ్చి ఈ మధ్య ఇదొకటి ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు ఏమైనా అకౌంట్ లో చూపిస్తారు సో అలా అని మీరు అంతా వైట్ లో అమ్మాలి అంటే ఎవరు తీసుకుంటారు సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వైల్ బీయింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అండి ఇలాంటి కేసెస్ అన్ని మా దగ్గర చాలా వస్తున్నాయి అది రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటే అది యాభై కోట్లకే మీరు చూపించి కోటిన్నర మీరు లక్ష క్యాష్ లో తీసుకుంటే దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి సో రియల్ ఎస్టేట్ లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పది లక్షలో ఇరవై లక్షలో పెట్టి ఒక ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవడం మీ దగ్గర ఒక పది ఇరవై లక్షలు ఉంటే ఓ లోకి ఎంటర్ అయ్యి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేద్దాం అది ఒక ఇన్వెస్ట్మెంట్ అదొక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయ్యిందండి మన వాళ్ళందరికీ సో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు అందులో నుంచి బయటకు రావట్లేదు ఎందుకంటే ఆ టూ ట్వంటీ ల్యాక్స్ వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు అది ఇన్కంప్లీట్ అయిపోయింది సో మీ మనీ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది మీరు మళ్ళీ డెబ్బై లక్షలు పెట్టి అక్కడ ఇల్లు కొనలేరు ఆ ఇరవై లక్షలు మీకు వెనక్కు కూడా రావట్లేదు సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మాకు వస్తున్నాయండి సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ద రియల్ ఎస్టేట్ ఇలాంటి టైంలో రియల్ రెసిషన్ అనే టైంలో మీరు ఇలాంటి రియల్ ఎస్టేట్లో ఇంతింత అమౌంట్ని మీరు హ్యూజ్ అమౌంట్ని పెడితే మీ అవసరాలకి మీ ఎమర్జెన్సీస్కి అయితే చాలా ఇబ్బంది పడతామండి సో సెకండ్ థింగ్ ఏంటంటే డెట్ అండి సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ డెట్ అనే ఇన్స్ట్రుమెంట్స్ని మర్చిపోతున్నారు ఇప్పుడు అది చాలా కూడా పాపులర్ అయిందండి ఎందుకంటే డెట్లో కూడా మీకు నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్లు ఇచ్చే డిబెంచర్స్ ఉన్నాయి బాండ్స్ ఉన్నాయి సో అవి కూడా మీరు ఒక్కసారి మీరు చెక్ చేయాలండి సో డెట్లో కూడా కొంత పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేయాలి సో అది మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మన గోల్స్ బట్టి మీరు డెట్ని కూడా యాజ్ ఎసెట్ క్లాస్ కింద మీరు యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈక్విటీ ఈక్విటీలో అనగానే మనకు పాపులర్గా వచ్చేది ఏంటంటే ఈ చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ సో ఈ రెసిషన్ వస్తుంది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనం ఏంటంటే బోరింగ్ స్టాక్స్లో పెట్టుకోవాలండి బోరింగ్ స్టాక్స్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ బీన్ బోరింగ్ స్టాక్స్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫోసిస్ టిసిఎస్ హెచ్డిఎఫ్సి ఇలాంటి వాటిల్లోనే మీ మనీ అంతా ఉందనుకోండి రిసెషన్ వచ్చినా సరే రిలయన్స్ ఇలాంటి కంపెనీస్ అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు రిలయన్స్ హెచ్డిఎఫ్సిఎస్ హెచ్యుఎల్ ఇలాంటి స్టాక్స్ లో లోని మీ అమౌంట్ ఎక్కువగా ఉందనుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకొక ట్వంటీ పర్సెంట్ మీకు కావాల్సినట్టుగా రిస్క్ తీసుకొని లైక్ వొడఫోన్ ఇక ఎస్ బ్యాంకులు ఇవన్నీ కూడా మీరు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మీరు దాంట్లో వెంచర్ అవుట్ చేయొచ్చు బట్ కీప్ ఇట్ ఎయిటీ పర్సెంట్ ఇన్ ద బోరింగ్ స్టాక్స్ దో బికాజ్ ఇట్ గివ్స్ ఆ స్టెబిలిటీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఇస్తుందండి నెక్స్ట్ కమ్ టు ద మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మీరు మల్టీ ఎసెట్ ఫండ్స్లో తీసుకోవాలంటే మల్టీ ఎసెట్ అంటే అందులో గోల్డ్ ఉంటుంది డెట్ ఉంటుంది ఈక్విటీ ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఫ్లెక్సిబుల్ అంటే మల్టీ క్యాప్ ఉంటాయి అందులోనే మనకి మీడియం అంటే లార్జ్ మిడ్ స్మాల్ అన్ని కలిపి ఉంటాయి సో ఈ మల్టీ క్యాప్ కానీ అసెట్ కానీ లేకపోతే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయండి అంటే మిడ్ ఉంటుంది లార్జ్ క్యాప్ స్టాక్స్ కలిపి ఉంటుంది అలాంటి థీమ్స్ లోకి వెళ్ళొచ్చు తర్వాత హైబ్రిడ్ థీమ్స్ ఉంటాయండి అగ్రెసివ్ అంటే కొంచెం డెట్ కొంచెం ఈక్విటీ సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మన దాంట్లో అలాంటి కేటగిరీస్ ని నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడము సో ఇవన్నీ కూడా మీరు చేసి అలానే గోల్డ్ ఉన్న గోల్డ్ కూడా మీరు పర్ పర్చేజ్ అనేది లో చేయకుండా ఈ గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ ఈఎఫ్ లో కానీ చేసుకుంటూ వెళ్ళారనుకోండి సో యూ విల్ బి గెట్ రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ షాక్స్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఇన్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రెసిషన్ లాగా మీకు ఏదైనా సంక్షోభం ఆర్థిక సంక్షోభం వస్తుంది అనుకోండి ఇలాంటప్పుడు మనం రియల్ ఎస్టేట్ మనం చెప్తున్న గోల్డ్ డెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ విధంగా మీరు స్ట్రాటజీస్ని ఫా ఫాలో చేయాలండి బట్ ఎనీ హౌ యు హ్యాడ్ టు కీప్ వన్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ని మీరు ఎప్పుడు హోల్డ్ చేసుకోవాలండి యూ హాట్ టు సెలెక్ట్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే వాళ్ళు ఏదో మిరాకులు చేస్తారని కాదండి బట్ సంక్షోభం వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు ఎమోషనల్ గా ఉంటారు అంటే మీరు ఒక జాబ్ పోయింది అనుకోండి ద సెట్ ఆఫ్ మైండ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఆ టైం లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మీకే తెలియదు చాలా బియర్డ్ డెసిషన్స్ తీసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే దెన్ దే విల్ గివ్ యూ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో వాళ్ళు ఏదో మిరాకిల్ చేసి ఏదో స్పెషల్ గా చేస్తారని కాదు మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ని మీకు ఆఫర్ చేస్తారండి ఇలాంటి క్రైసిస్ లో సో హ్యావ్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఎస్పెషల్లీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ డెట్స్ అనేవి తగ్గించుకోవాలండి ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏంటంటే యాభై లక్షలు డెబ్బై లక్షల హోమ్ లోన్స్ అసలు ఎక్కడ అది ఏదైనా ఒక్క దగ్గర కానీ ప్రాబ్లం అయిందంటే దాని నుంచి మీరు బయట పడలేరండి సో చాలా కంట్రోల్డ్ గా ఉండండి డెట్స్ మనం ఎన్ని అక్యుములేట్ చేసుకుంటున్నాము ఒక కార్ అంతా కూడా థర్టీ ల్యాక్సే కార్స్ ఆర్ టేకింగ్ అది కార్లు కొనట్లేదు అసలు థర్టీ లాక్స్ కార్ ఏం కాకుండా లోన్ తీసుకొని బైక్ విల్లాలే సో ఇవి కొంచెం తగ్గించుకోవాలండి ఎందుకంటే ఇలాంటి రిసిషన్ ఇలాంటి మీకు స్లో డౌన్ వచ్చింది అనుకోండి అది మీ లైఫ్ లో రావచ్చు బిజినెస్ లో రావచ్చు ఎకానమీ లో రావచ్చు సో బట్ యూ హ్యా టు బీ ప్రిపేర్డ్ ఒక కంటెన్సీ ప్లాన్ ఈ రకంగా ఫైనాన్షియల్ ప్లానర్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యూ కెన్ ఫేస్ ఎనీ కైండ్ కైండ్ ఆఫ్ ఆఫ్ దీస్ క్రిటికల్ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభం వచ్చే ముందు లేదంటే వస్తున్నాయన్న సంకేతాలు వెలువడే నేపథ్యంలో మనం ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించి మనం ముందుకెళ్ళి వచ్చిన అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తున్న విశ్లేషణ థ్యాంక్ యూ సో మచ్ మేడం